ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీల ను కైవసం చేసుకున్న టీమిండియా మరొక ఆసక్తికరమైన పర్యటనకు సిద్ధమైంది మూడు టీ ట్వంటీలు మూడు డేలు రెండు టెస్టుల కోసం సుమారు రెండు నెలల పాటు అంటే నెలన్నర నుంచి నెల రెండు నెలల పాటు సౌత్ ఆఫ్రికాను పర్యటించనుంది ఇప్పటికే ఈ టూర్ కి సంబంధించిన మూడు ఫార్మాట్ల జట్లను అగాకర్ సారథ్యంలో భారత సెలక్షన్ కమిటీ సెలెక్షన్ చేసేసింది అయితే ఇక ఈరోజు సౌత్ ఆఫ్రికాకి కూడా మన భారత జట్టు ఆటగాళ్లు చేరిపోయారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే టి ట్వంటీ సిరీస్ మీద మన భారత జట్టు ఆటగాళ్లు చాలా రకాల హోప్స్ పెట్టుకున్నారు ఎందుకనంటే సొంత గడ్డ పైన సత్తా చాటిన యువ ఆటగాళ్లు సౌత్ ఆఫ్రికా గడ్డ పైన సత్తా చాడుతారా లేదా అనే విషయం పైన కొద్దిగా సస్పెన్స్ అయితే ఉంది అయితే ఇక దాంతో టీ ట్వంటీ సారదగా సూర్యకుమార్ వన్డే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు ఇక టెస్టులకి అయితే మన సీనియర్ కెప్టెన్లే వ్యవహరించిపోతున్నారు ఇక ఆదివారం నాడు టర్బన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో ఆదిత్య సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఆమె తొమ్మిది తేల్చుకుంది అయితే ఇక స్టార్ ఆటగాళ్ళైన శుభమాన్ గెల్ మహమ్మద్ సిరాజ్ రవీంద్ర జడేజా కుల్దీప్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో తుది చెట్టు ఎంపిక సవాల్ గా మారింది కుర్రాళ్ళే కొనసాగుతారా లేదా స్టార్ ఆటగాళ్ళు వస్తారా అనేది మాత్రం చాలా పెద్ద విశేషంగా మారిందనమాట సో ఇక్కడ సీనియర్ ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉండగా ఓపెనర్ లో గిల్ ఇషాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటేనే ఇషాన్ ఓపెనర్ గా ఆడించనున్నారు లేదంటే అతను మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు ఐదుకూరు బౌలర్లతో బరిలోకి దిగితే యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ లో ఒకరు శుభ్మన్ గిల్ కు జతగా ఆడతారు మిడిల్ లో సూర్యకుమార్ యాదవ్ తో పాటు శ్రేయస్ రింకు సింగ్ జడేజా బరిలోకి దిగుతారు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ ఏటూ ఉండనే ఉన్నాడు ఇక పేస్ పిచ్లను పరిగణనలోకి తీసుకుని ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ బెంచ్ పరిమితం చేసి సిరాజ్ కు మళ్ళీ బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు దీపక్ చాహర్ ముఖేష్ కుమార్తో కలిసి అతడు పేస్ బాధ్యతలు పంచుకోవచ్చు కానీ దీపక్ చాహర్ ఈ సిరీ ఈ యొక్క సిరీస్కి దూరం అయినట్టు సమాచారం ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షదీప్ సింగ్ కూడా బరిలోకి దిగొచ్చు స్వింగ్ చేయగల సామర్థ్యంతో పాటు లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న సత్తా ఉన్న దీపక్ కు హర్షదీప్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కానీ ఇప్పుడు దీపక్ చాహర్ అందుబాటులో లేడు కాబట్టి హర్షదీప్కే ఎక్కువగా అవకాశం ఉంది జట్టులో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో తెలుగు తేజం తిలకవరంతో పాటు జితే శర్మ వాషింగ్టన్ సుందర్ రవి కు కొంచెం తుది చెట్లో అవకాశం కష్టమే